విశాఖలో ముగ్గురు యువతుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ద్వారకా నగర్లో ఒకే కుటుంబానికి చెందిన అనురాధ, తులసి, కోమలి తమ కోసం వెతకవద్దంటూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాము చనిపోతున్నామంటూ మెసేజ్ పెట్టారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి యువతుల కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ముగ్గురు యువతుల మిస్సింగ్ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఒకవైపు ద్వారకా ఏసీపీ మూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇటువైపు రైల్వే స్టేషన్, బస్టాండ్తో పాటు విశాఖలోని ప్రముఖ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి అనువనువు కూడా ఈ ముగ్గురు యువతుల కోసం గాలిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే ఈ నిన్న సాయంత్రం 5:30 గంటలకు ఇంటి నుంచి పారిపోయిన ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఒకే కుటుంబానికి చెందినారు. ఒకరు అనురాధ, తులసితో పాటు ఒక మైనర్ చెల్లెలు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోతూ తల్లికి, అమ్మ మేము చనిపోతున్నాం, మాకు వెతక వద్దు అని ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన ఆందోళన చెందారు. ఆ బంధువులు సన్నిహితులతో కలిసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికిన తర్వాత చివరకు ఫలితం లేకపోయేసరికి వాళ్ళంతా ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ద్వారకా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులకు చెన్నై నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తామంతా క్షేమంగా ఉన్నట్టు తెలిసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు, ఒకవేళ చెన్నై వెళ్తే ఎందుకు వెళ్ళారని దానిపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో రెండో పాప ఎవరైతే తులసి ఉన్నారో ఆమెకు వివాహ సంబంధం కుదిర్చారో, దీంతో ఆ పెళ్లికి ఆమెకు ఇష్టం లేదు. అయితే పరువు పోతుందని నెపంతో ఇంట్లో కాస్త పిల్లలకు, పేరెంట్స్కు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనస్తాపంతో ముగ్గురు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్టు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళంతా చెన్నైలో ఉన్నట్టు తెలుతున్నప్పటికీ పోలీసులు ఆ కోణంలో అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఎక్కడున్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా అని దాని మీద ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అయితే తల్లిదండ్రుల నుంచి పోలీసులకు కాస్త అంటే సహకరించకపోవడం కూడా ఈ కేసు దర్యాప్తులో కాస్త లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఒకే కుటుంబం చెందినవారు, ముగ్గురు కూడా అక్క చెల్లెలు కూడా కావడంతో ఒకేసారి అదృశ్యం అవడం, దీనికి తోడు తల్లి ఫోన్కి టెక్స్ట్ మెసేజ్, అమ్మ మేము చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు వెతకొద్దు అనే ఒక మెసేజ్ అందరినీ పరుగులు పెట్టిస్తుంది. ఒకవైపు పేరెంట్స్ బంధువుల్లో తీవ్ర ఆందోళన రేపితే మరోవైపు పోలీసులకు పరుగులు పెట్టిస్తోంది. ఎస్ ఖాజా.